చాలా రోజులైంది కదా ఈ మధ్యన మీకు చూపించట్లేదు పల్లు డిజైన్స్ అంటే నాకు కూడా రావాలి కదా సారీస్ యాక్చువల్ గా ఇవి కొన్ని పాతవి ఉండే అవి ఇవి అన్ని క్లబ్ చేసి నేను ఇప్పుడైతే చూపిస్తాను డిజైన్స్ అయితే ముగ్గురు నాలుగు కస్టమర్స్ ఉన్నాయి కాబట్టి డిజైన్స్ అయితే డిఫరెన్స్ అనేది వేరియేషన్స్ అనేవి కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిజైన్ వేరే ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి ఈ సారీ ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మొత్తం అందుకని చెప్పేసి మొత్తం పట్టు సారీసే వచ్చాయి దాని గురించి అయితే ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఎలా ఎంచుకున్నారు డిజైన్స్ ఓకేనా ఈ సారీస్కి ఇవి కరెక్టా సెట్ అయ్యాయా లేదా అనేది ఇప్పుడు మనం అయితే చూసేద్దాం ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు ఎప్పుడైతే బోర్ కొట్టకుండా సుత్తి కొట్టకుండా డిజైన్స్ ఏదో చూపిస్తాను చూపించే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాది ఇంకొకటి స్మార్ట్ సింధు ఛానల్ అని ఇంకొక ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే దాంట్లో కూడా వీడియోస్ అంటే దాంట్లో వ్లాగ్స్ జస్ట్ కుకింగ్ ఎక్కువ కుకింగ్ అప్పుడప్పుడు ఏదైనా నేను ఎక్కువ వ్లాగ్స్ ఇట్లా చేస్తే అవి పోస్ట్ చేస్తుంటాను చిన్న చిన్నగా మీకు అందులో అయితే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను ఆ ఛానల్ని అయితే నన్ను లైక్ చేసే వాళ్ళు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి దాన్ని కూడా ఫాలో అయితే నన్ను మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఇప్పుడైతే ఈ వీడియోస్ ఈ శారీస్ అయితే నేను మీకు చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్రైజెస్ తోటి చెప్పేస్తాను ఓకేనా ఇప్పుడైతే ఇది ఫస్ట్ శారీ అండి ఇది జార్జెట్ శారీ దీనికి వచ్చేసి సింపుల్ గానే ఏజ్ చేసుకున్నారు వీళ్ళు ఎందుకంటే ఇది మనకి బార్డర్ లో జస్ట్ ఈ పింక్ వచ్చింది కదా కొంచెం హైలైట్ చేయనికి మనం సేమ్ పింక్ కలర్ ఇలా వేసేసాను జస్ట్ ఇలా చిన్న పఫ్ డిజైన్ తోటి వచ్చేసి సింపుల్ గా ఈ డిజైన్ అయితే చాలా రెగ్యులర్ గా అందరూ వేయించుకున్న ప్రతి ఒక్కరికి డిజైన్ అయితే ఉంటదండి ఎందుకంటే సింపుల్ గా గ్రాండ్ గా బీడ్స్ కనిపించకుండా బయటికి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది వేయించుకుంటారు ఈ డిజైన్ అయితే కలర్ కాంబినేషన్స్ అనేవి ఇప్పుడు శారీలో టూ కలర్స్ ఉంటే టూ వేయించుకుంటారు సింగిల్ ఉంటే సింగిల్ వేయించుకుంటారు కానీ ఇది డార్క్ కలర్ ఉంది కదా కొంచెం బాగా మనకు బ్రైట్ గా గ్రాండ్ కనిపించాలనుకోండి ఇప్పుడు టూ డార్క్ కలర్స్ ఉంటే మనం రెండు డార్క్ కలర్స్ వేసినా నో ప్రాబ్లం అన్నమాట ఈ శారీ కొంచెము బాగా కొంచెం బ్లూ కలర్ ఉంది జస్ట్ మనకు ఒక పింక్ కాంబినేషన్ తోటి డిజైన్ వేసామనుకోండి చాలా లుక్ అనేది చాలా బాగొస్తుంది అన్నమాట శారీ మీద ఈ టసల్స్ పడ్డప్పుడు శారీకే లుక్ వచ్చేస్తుంది ఈ టసల్స్ వల్ల అందుకని చెప్పేసి సింగిల్ కలర్ వేసా అలానే మనం బ్లూ కలర్ వేసామనుకోండి సేమ్ మనకు కొంచెము డల్ అవుతుంది అనమాట ఈ డిజైన్ అనేది సింగిల్ కలర్ వేసినందుకు చాలా గ్రాండ్ కనిపిస్తుంది మీరు కావాలంటే గమనించండి ఎప్పుడైనా మీ శారీస్కి వేసుకునేటప్పుడు వేరియేషన్ అనేది మీకు తెలుస్తుంది దీనికైతే 400 అండి టూ కలర్స్ వేస్తేనేమో 450 జస్ట్ ఈ ఓన్ సింగిల్ కలర్ అయితే 400 ఇప్పుడొచ్చేసి ఇంకొక చీర చూపిస్తాను ఈ చీరలో అయితే మొత్తము పికాక్స్ వచ్చాయి అందుకని చెప్పేసరి పికాక్స్ పికాక్స్ వచ్చాయి అయితే పికాక్స్ మనకు కలర్స్ అవైలబుల్ ఉండవండి మార్కెట్లో అందుకని చెప్పేసి ఇలా జస్ట్ ఈ శారీ ఇది ఫోల్డింగ్ అంతా చేయాలి నేను జస్ట్ ఇప్పుడు మీకు చూపిద్దామని ఇలా ఇచ్చేసాను ఇలా ఇలా వేసాము దీనికి అంటే కలర్ కాంబినేషన్స్ అనేది నేను ఇలా తీసుకున్నాను అంటే శారీలో మనకు ఆల్ ఓవర్ బ్లూ కలర్ ఉంది కదా నేను మీకు చూపిస్తున్నాను కొంచెము ఇట్లా ఆల్ ఓవర్ బ్లూ కలర్ ఉంది కదా ఆ బ్లూ కలర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట మనకు ఈ రెడ్ కలర్ ఎందుకు వేసానంటే ఇది బార్డర్ మనకు రెడ్డే ఉంది పళ్ళు కూడా రెడ్డే ఉంది అందుకని చెప్పేసి రెడ్ ప్యారెట్ వేసేసి శారీలో ఉన్న బ్లూ వచ్చేసి ప్యారెట్ కింద ఇచ్చేసి మిడిల్లో వచ్చేసి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ కుచ్చు ఇచ్చేసాము చూడడానికి దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట పికాక్స్ ఉన్నాయి కానీ ఇందులో ప్యారెట్స్ యూజ్ చేసాము అది అంటే మనకి కింద బార్డర్లో మాత్రం పికాక్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి ఇక్కడ శారీలో మాత్రం సారీ ప్యారెట్స్ ఉన్నాయి బార్డర్లో
శారీలో మాత్రం మొత్తం పీకాక్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెన్షియేషన్ అంటే యాక్చువల్ గా ఈ శారీ ఈ డిజైన్ వేరే శారీకి అనుకున్నాము ఫస్ట్. మళ్ళీ వద్దులే దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అంటే నేను చెప్పాను అంటే మనకి ఇవి ఉడన్వి కదండి ఎగ్జాక్ట్ కలర్స్ మనకి దొరకవు అన్నమాట. కొన్ని దొరికిన కలర్స్లోకి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఒక్కోసారి దొరకవు అందుకని చెప్పేసి నేను చేంజ్ చేశాను అన్నమాట. దీనికి రెడ్ కలర్ మనకి రెగ్యులర్ కలర్స్ కాబట్టి రెడ్ దొరికిపోతుంది ప్యారెట్. అదిగాక మనకి శారీలో కూడా వచ్చాయి కాబట్టి బాగుంటుంది అంటే ఓకే అన్నారు అందుకని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే ఇలా వేసాను. ఇదైతే మనకు 800 వస్తుందండి ఇవి ప్యారెట్స్ ఇట్లా డిజైన్ వచ్చేసి. ఈచ్ శారీకి అయితే 15 వస్తాయండి 15 ఆర్ 16 అంతకన్నా ఎక్కువ రావు ప్యారెట్స్. అలా ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అనమాట అందుకని చెప్పేసి సింగిల్ కలర్ వేసాను. ఇలా శారీ మీద పెట్టినప్పుడే మనకు డిజైన్ అనేది లుక్ బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా సింగిల్ కలర్. ఇది వైట్ పర్ల్ వచ్చేస్తుంది అంటే వైట్ క్రీమ్ కలర్ శారీ కాబట్టి లైట్ క్రీమ్ కలర్ కాబట్టి జస్ట్ పర్ల్లో వేసేసి ఈ గోల్డ్ ఆల్రెడీ మనకు ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ వేసేసి కుచ్చులు వచ్చేసి సింగిల్ కలర్ ఇచ్చేసాను. ఇదొకటి ఇది వచ్చేసి 550 అండి. టూ కలర్స్ అయితే 600 సింగిల్ కలర్ అయితే 550 అలా వేపి అలా అనమాట. ఇది వచ్చేసి ఇంకొక శారీ ఇది కూడా పట్టు శారీనే. దీనికి వచ్చేసి జస్ట్ హ్యాంగ్ చేసేసాము కుచ్చులు అంటే నేను మీకు హ్యాంగింగ్స్ రెగ్యులర్గా చూపిస్తుంటాను కదా అలా. ఇది వచ్చేసి ఈ కలర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకు కలర్ కాంబినేషన్స్ అనేది ఇవిడ ఎక్కువ బీడ్స్ అలా ఇలా వద్దు అన్నారు అందుకని చెప్పేసి జస్ట్ బీడ్స్ లేకోకుండా జస్ట్ సింపుల్గా మరీ హెవీగా కాకుండా అలా వేసేసాను. చూడ్డానికి మనకి ఇట్లా బంచెస్ బంచెస్ లాగా బాగా అనిపిస్తుంది దూరం నుంచి. సేమ్ టూ కలర్ కాంబినేషన్స్ తోటి ఇలా వేసేసాను. ఇది ఒక డిజైన్ మనకు చూడ్డానికి బాగా అనిపిస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్స్ అనేవి ఇలా వస్తాయి. ఇదైతే 500 అండి డిజైన్. సింపుల్గా ఉన్న చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొంచెం కలరు ఇది ఇట్లా గోరింట మెహందీ కలర్ అనమాట. మెహందీ కలరు మెజెంటా పింక్ పళ్ళు. ఇది వచ్చేసి క్రోషా వర్క్ దీనికి ఇంకా కొంచెం ఫినిషింగ్ చేయాలి. నేను ఇంకా వీడియో తీద్దామంటే సరే అని చూపించేస్తున్నాను. ఇక్కడైతే స్టోన్ లైన్ అది వచ్చేస్తుంది. నేను అది మీకు అంటే లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను దీన్ని లేకుంటే మీరు దీని తర్వాత అయినా పిక్ యాడ్ చేయడానికి చూస్తాను ఎడిటింగ్లో. ఇదే ఇది ఒక డిజైన్. ఇదైతే ఈ క్రోషా వర్క్ అయితే 800 అండి డిజైన్ ఎందుకంటే మొత్తం హెవీ వర్క్ అదంతా ఉంటుంది. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. దీనికి వచ్చేసి జస్ట్ ఇట్లా బీడ్స్ వచ్చేసి ఇలా కుచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకు. ఈ అల్లిక లాగా వచ్చేసి ఇట్లా చిన్న చిన్న కుచ్చు చాలా ముద్దుగా ఉంటుంది అనమాట మనకు చూడడానికి అందుకని చెప్పేసి ఇలా వేశాను. దీనికి వచ్చేసి 600 అనమాట మొత్తం బీడ్స్. ఇది చూడడానికి ఇలా సింపుల్గా ఉందండి. వేసేటప్పుడు చాలా తలకాయ నొప్పి ఎందుకంటే ఈ అల్లికలోనే చాలా తతంగం పడాల్సి వస్తుంది ఇట అని చెప్పేసి. నాకైతే ఈ డిజైన్ వేసినప్పుడల్లా ఒక పరీక్ష లాగా ఉంటుంది అనమాట. కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే పెట్టాలి. మనం ఎటో చూసి ఎటో వేసామనుకోండి అంతే ఈ డిజైన్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ముళ్ళు విప్పుకుంటూ మళ్ళీ రావాలి అంత ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే ఇంకొకటి ఇదైతే పటోల శారీ కదా సింపుల్గా కావాలన్నారు వీళ్ళు అందుకని చెప్పేసి జస్ట్ సింపుల్గా జస్ట్ ఊరికే ఇట్లా కుచ్చులు వేసేసి అంతే ఇలా ఇచ్చేసాము. దీనికి వచ్చేసి ఎందుకంటే దీనికి పళ్ళు కలర్ ఇచ్చాను శారీ మీద పడ్డప్పుడు కొంచెం బ్రైట్నెస్గా కనిపిస్తుంది అని చెప్పేసి శారీ కలర్ ఇచ్చేసాను. ఇదేంటంటే దీని కాస్ట్ మామూలుగా స్టార్టింగ్ ప్రైస్ 350 అలా ఆల్ వచ్చేస్తుంది అనమాట మనకు సింగిల్ కలర్ తోటి ఇలా వచ్చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇది ఒక చీర. ఇది వచ్చేసి మనకు నేను లాస్ట్ టైం కూడా ఈ వీడియో చూపించాను మీకు చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే నేను సింగిల్ కలర్ ఎందుకు వేసానంటే ఇది లైట్ కలర్ ఎల్లో ఉంది కదా మస్ట్ లైట్ లెమన్ ఎల్లో డార్క్ లెమన్ ఎల్లో ఉంది కాబట్టి మనకు డార్క్ కలర్స్ వేస్తే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఈ బార్డర్ కూడా మనకు చాలా పెద్దగా వచ్చేసింది అనమాట
చాలా సో చాలా బాగుంటుంది. ఈ ఎల్లో వేస్తే గాడికి కొడుతుంది అనమాట ఈ శారీకి, అందుకని చెప్పేసి నేను ఇలా వేసేసి ఇలా ఇచ్చేసాను. చూడ్డానికి మనకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఇచ్చాను. ఈ డిజైన్ అయితే 600 అండి. మనకి స్టోన్ లైన్ ఇవన్నీ వచ్చేసి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట డిజైన్, అందుకని చెప్పేసి ఇలా ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టేసి బ్యాగ్లలో పెట్టాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నాకు. ఇప్పుడైతే డిజైన్స్ అన్నీ చూసేశారు కదా, చాలా బాగున్నాయి. నేను నాకైతే అన్నీ నచ్చుతాయండి, ఎందుకంటే ప్రతిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిజైన్స్ అనేవి మనం చూసుకోవడానికి చేసుకోవడానికి కూడా కలర్ కాంబినేషన్స్ గురించి కూడా నేను మీకు చెప్పాను. అంటే కలర్ కాంబినేషన్స్ మనం ఎలా తీసుకుంటే ఎలా బాగుంటాయి అనేది కూడా నేను మీకు చెప్పాను కదా, అందుకని చెప్పేసి నేను సెలెక్షన్ మెయిన్, కలర్ కాంబినేషన్ మెయిన్ ముఖ్యమండి. మనకి 2 కలర్స్ కావాలి అనుకుంటే కొన్నింటికి సెట్ అవుతాయి, కొన్నింటికి సెట్ కావు, అందుకని చెప్పేసి నేను ఇలా నేను ఆప్షన్స్ చెప్పేస్తాను. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటేనే దాన్ని బట్టే వేస్తాను. ఇక ఓన్గా వదిలేశారనుకోండి, అప్పుడే నేను కలర్ కాంబినేషన్స్ నా ఓన్గా నేను డిసైడ్ చేసి శారీ కలర్ శారీస్కి అయితే నేను వేస్తానన్నమాట. ఇప్పుడైతే డిజైన్స్ అయితే ఇవే చూపించాను కదా, ఇవే ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, కొంచెము నాకు ఇంట్లో బిజీగా ఉంటాయి, పనులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అంత వర్క్ ఎక్కువనే ఉంటుంది, ఇంట్లో వర్క్ ఉంటుంది, ఇట్లా నా వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి, మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళది ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ప్రతి పండగ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మా ఇంట్లో ఇప్పుడు స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న ఫంక్షన్స్. ఇంకా అన్నీ ఒక వన్ బై వన్ వస్తాయి. మధ్యలో పండుగలు అన్నీ వస్తుంటాయి, మళ్ళీ వర్క్స్ చూసుకోవాలి. కొంచెం అయితే అటు ఇటు అయినా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను మీకైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. మీరు మాత్రం మన ఛానల్ని కంపల్సరీ ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ కమెంట్స్ చేస్తూ మీ కమెంట్స్ మీరు పెట్టే అంటే ఎలా కావాలి ఏంటి అనేసి అడుగుతుంటేనే నాకు కూడా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంటుంది. అంటే ఇంకా చెయ్యాలి, అంటే నా వీడియోస్ కోసం కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనుకోండి. ఇంకా అంటే ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట, అందుకని చెప్పేసి నేను మీకు అడుగుతున్నాను. అంతే, ఇప్పుడైతే డిజైన్స్ అయితే ఇవే అండి, చూసేసారు కదా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ ప్రైజెస్ అన్నీ చెప్పేశాను కదా, ఇప్పుడైతే సోర్ పెట్టకుండా బాగా చెప్పేశాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మంచి డిజైన్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.